ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి అనుచర గణం ఏదో ఒక మాటలతో వారు చేయని కార్యక్రమాలని, వారికి ప్రదర్శించిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేక సమయాన్ని అంతటినీ కూడా అవినీతితో, వారికి అలసత్వంతో వృధా చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని చేస్తుంటే అది సహించలేక ఏదో ఒక మాట నోటుకొచ్చిన మట్లు ఆవాకులు చేవాకులు మాట్లాడుతూ అసందర్భ మాటలతో వక్ర భాష్యాన్ని చెప్తూ వారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి రోజున విశాఖపట్నంలో ఆయన ఆ పార్టీ కార్యకర్తతో మాట్లాడతారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని మేమే తీసుకొచ్చాం. గ్రామ సచివాలయాల వ్యవస్థ 2003లో నేనే పెట్టా. అసలు అర్థమవ్వట్లేదు నాకు. ఏదేనంటే మేము పెట్టిన కార్యక్రమాన్ని వచ్చి వీళ్ళు మారుస్తున్నారు అంటారు. గ్రామ సచివాలయ వ్యవస్థలు వచ్చి ఇంత ఇచ్చింది ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పూజ్య బాపూజీ స్ఫూర్తి ఏదైతుందో, గ్రామ స్వరాజ్యం ఏదైతుందో, ఆ గ్రామ స్వరాజ్యం తాలూకా ఆ స్ఫూర్తితో ప్రభుత్వం చేయిస్తున్న సంక్షేమ పథకాలు కానీ చేస్తున్న అభివృద్ధి ఫలాలన్నీ కూడా గుమ్మం ముందుకే రావాలని చెప్పని, ముంగిటే ఉండాలని ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేసి 2 నుంచి 3 వేల మంది జనాభాకు వచ్చి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న 500 రోజు జరుగుతున్న దైనందిన జీవితంలో జరుగుతున్న కార్యక్రమాలని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా వాటిని పొందుపరుస్తూ వారితో కార్యక్రమం నిర్వర్తించారు. ఈయన అంటాడు నేనే తెచ్చాను 2003 అంటాడు. అసలు దానికి దీనికి ఎక్కడ పొందునా? 2000 దీనికి ముందున్న మన వ్యవస్థ ఏంటి? వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ, వార్డుల్లో అయితే మున్సిపాలిటీ ఉంటుంది, అందరు వార్డులు కౌన్సిలర్స్ అందరూ ఉంటారు, దాని కౌన్సిలర్స్కి ఒక ఆఫీస్ కూడా లేదు. అదే గ్రామాల్లో అయితే ఆ గ్రామానికి ఒక పంచాయతీకి వచ్చి ఒక పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్కి ఈ కాన్సెప్ట్కి పూర్తిగా విరుద్ధం. ఇకపోతే లేదు, మన ఇక్కడ కట్టిన మన ఏదో ఈ టెంపరీ సచివాలయం కానీ నేనే కట్టాను అనుకుంటున్నాడు. నా తిరిగి అడుగుతున్నాను, ఆ సచివాలయం వేరు, ఈ సచివాలయం వేరు, చంద్రబాబు నాయుడు మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. ఇది మీరు ఇక్కడ కట్టిన అమరావతి అని పేరు పెట్టి కట్టిన సచివాలయం, టెంపరీ సచివాలయం కాదు ఇవి. ఈ రాష్ట్రంలో 2000-3000 జనాభాకు వచ్చి ఒక కార్యాలయాన్ని ప్రారంభించి, సచివాలయాన్ని ప్రారంభించి అందులో 10 మంది కార్యదర్శులను పెట్టి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని వారి ద్వారా డెలివరీ చేయడం అనేది దీని తాలూకా కాన్సెప్ట్ విధానం. మరి మీరు ఏది ఆలోచిస్తారో నాకు అర్థం అవ్వట్లే. కంటి చూపుది అంటారు, నేనే తెచ్చారు. మీ కంటి చూపు, మీ చూపు, మీ ఎవరికి మురి మీరు చూపు ఈ పథకాన్ని తెచ్చారో లేకపోతే మీ చూపు ఏమైందో నాకు తెలియట్లేదు. కానీ అసలు మీ తాలూకా ఆలోచన సరళ బాగాలే. మీకేదో సమ్ డిఫెక్ట్ వచ్చినట్టుగా ఉంది చూస్తుంటుంటే. ఏదైనా కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న విధానాలలో ఏదైనా ఉంటే ఇగో ఈ సచివాలయ విధానం పెట్టారు ఇది కరెక్ట్ కాదు,
లేదు ఇది కంటి చూపు వెలుగుదల వచ్చి ఇగో ఈ పెట్టారు ల్యాబ్స్ వస్తే స్కూల్స్ పెట్టారు స్కూల్స్ కాదు ప్రజలకు ఇవ్వండి ప్రజలకు కాదు ఇంకా వృద్ధులకు ఇవ్వండి వృద్ధులకు కాదు ఇంకోరికి ఇవ్వండి ఈ కార్యక్రమం ఇంకా ఎక్కువగా చెబితే బాగుండదు నా హయాంలో జరిగింది అని చెప్తే బాగుంది కానీ ఆ పథకాన్ని నేనే తెచ్చానంటూ అంటాడు లేకపోతే పేర్లు మార్చారంటే మా ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారండి ఎందుకు ఆరోగ్యశ్రీ పేరు మార్చావు ఆరోగ్యశ్రీని మా పథకాలు అంకురార్పించింది మీరేనా లేదు 108 ఎవరు తీసుకొచ్చారండి 108 పథకాన్ని మీరే తీసుకొచ్చారా ఆ కాన్సెప్ట్ మీరే తీసుకొచ్చారా ఏంటి మాటలు ఏమైతే ఖబర్దార్ 14 సంవత్సరాలు జైలు శిక్ష మీకు మీరేమి జాగ్రత్తగా ఉండకపోతే మీరు అని అని బెదిరింపులు ఎవరు మీరు బెదిరిస్తారు మీరు మళ్ళీ ఏంటి కళ్ళు కాస్తారా మీరు మీరు అనడానికి మీరు మీ ఒక్క విషయాన్ని నిన్న మన ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ మన నెల్లూరులో శాసనసభ్యుడు మీద అభియోగం వచ్చింది ఏమని అతనే ప్రేరేపించి ఎండిఓ మీద అధికారి మీద చేశారని ప్రభుత్వం ఉపేక్షించలేదే అది మీరు చర్య తీసుకొని కేసు పెట్టమని చెప్పి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేదే ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వలేదే డీజీపీ వదిలి పర్సనల్గా స్టేట్మెంట్లు ఇవ్వలేదే మీ హయాంలో ఎంతమంది శాసనసభ్యుల మీద వచ్చే కేసులు చెప్పండి ఒక్క శాసనసభ్యుడినే మీరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో గంట సేపైనా కూర్చోబెట్టిన నేపథ్యం ఉందా గంట గంటకి చెప్తున్నారు చంద్రబాబు ప్రభాకర్ పేరు మీరు మరి ఆయన ఏ రోజునైతే ఒక కేసు మీ హయాంలో రిజిస్టర్ చేశారా కాల్మని కేసులు ఎంతమంది మీద అభియోగాలు వచ్చాయి ఏ ఒక్కరైనా సరే మీరు చేశారా సాక్షాత్ ఐపీఎస్ ఆఫీసర్ మీద వచ్చి మీ మీ ఎంపీ గారు మీ ఎమ్మెల్సీ మీ ఎమ్మెల్యే వెళ్ళి అతని మీద దాడి దిగితే అతని మీద ఏమైనా కేసు పెట్టించారా ఇవన్నంటే పంచాయతీలు అంటారు నిన్నప్పుడు చూశాను తిరుపతి చైర్మన్ గారు పంచాయతీ చేయడం ఏంటని పార్టీలో ఏమైనా డిస్కషన్ వచ్చి పార్టీలో ఏమైనా అభిప్రాయ భేదాలు వస్తే పార్టీలో ఉన్న పెద్దలు వచ్చి మంత్రులు కానీ మా సీనియర్ నాయకులు కానీ మా నాటి వాళ్ళందరం కూడా ఆ పెద్దలు పిలిచి కూర్చోబెట్టి ఆ జిల్లాలో ఉంచ ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు లేకపోతే జిల్లాలో సంబంధించిన వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి చేస్తాం పార్టీది అంతేకాదు మీలాగా ముఖ్యమంత్రిగా నువ్వు స్థాయిలో వచ్చి నువ్వు పిలిచి ఆ అధికారులు వాళ్ళు కూర్చోబెట్టి పంచాయతీ చేయలేదే చంద్రబాబు ఆలోచించుకోండి ఒకసారి మీరు ఏంటి మాట్లాడుతున్నారు మీరు అసలు ఏం కావాలి మీకు ఏ రకంగా దీన్ని మీరు చేయాలని చూస్తున్నారు ఎంత దిగజారిపోయిందంటే పరిస్థితి నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో వాళ్ళ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నారు ఎందుకంటే దేనికైనా అతను తగును ఒక నిమిషమో ఒక కరెంట్ ఆగిందంట నాకు తెలిసి కరెంట్ నేను చెక్ చేశాను మా సీఎండిని అడిగాను ఎస్సీని అడిగాను డిఎండి ఎవరు ఇంటరప్షన్ లేదు సార్ అన్ని ఎక్కడా కూడా మాకు ఆగితే వెంటనే మాకు ఎక్కడ ఆగలేదన్నారు అది కూడా ఆయన మ్యానిపులేషనే ఒక నిమిషం ఆపరేట్ కొద్ది ట్రై చేసి మళ్ళీ తిరిగి వచ్చేసింది మళ్ళీ అంధకారం అని సెల్ ఫోన్లో వచ్చి కరెంట్ చూపెట్టని ఎందుకు ట్రిక్లు ఎందుకు నాటకాలు ఇక పెయిడ్ ఆర్టిస్టులు అయిపోయారు ఇంక వీళ్ళు దిగారు ఇంక ఈ ఆర్టిస్టులు ఇలాంటి నాటకాలతో దేనికోసం చెప్పండి ఇదంతారా వ్యవస్థను బాగు చేయడానికి రాష్ట్రంలో మీరు చేయడానికంటే రాజశేఖర్ గారు భయపడి ఆయన నాకు ఎక్కడ అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతారంట రాజశేఖర్ గారు భయపడేవారంట చంద్రబాబు నాయుడు మాట్లాడితే రాజశేఖర్ నేను ఉన్నాను కదా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను 10 సంవత్సరాలు ఉన్నాను కదా లేదు అంతకుముందు వచ్చి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కదా చూశాను కదా
మీరు మాట్లాడితే ఆయన భయపడిపోయి అమ్మమ్మ నేర్పి ఏ పంత చాటునో ఏ తడికిల చాటునో ఏ తలుపు బోలే గల్లెలు వేసుకునో ఉండేవారంట. ఏం మాట్లాడింది అసలు, ఈ నోటికి ఏదో వస్తుందే మాట్లాడేస్తున్నారు. స్థాయి మరిచిపోయి నేను ఏదైనా మాట్లాడితే రాజశేఖర్ గారు కూడా నా మాటను గౌరవించారంటే అర్థం ఉండేది. ఏదో ఉంది ఇందులో పరమార్థం, చంద్రబాబు మాట్లాడుతున్నాడు అని 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 అనేటట్లు అని ఉంటే కొంత భాష బాగుండేది. భయం పడిపోయినట్టి మీ దుర్మార్గమైన కార్యక్రమాలు వచ్చినప్పటికి కూడా ఆయన భయం పడలే. మీ ఎలాగా మీరు మంచి మీకు ఎలాగా చేతకాలే అలాంటి దురాదృగాలు చేసినా సరే, అది ఏంటి భాష ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి ఏ ఏ ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు, ఎవరిని భయం పెట్టాలని మీరు ఏ కార్యక్రమాలు చేయదలుచుకున్నారు? రాజశేఖర్ గారు భయం పెట్టారంట. ఈయన ఒక పులి, ఈయన ఒక పులి, ఆయన ఒక ఇది అనుకుని ఉంటున్నాయట. ఏం మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు అని నాకు అర్థం కాదు. అప్పు కోసం వచ్చి ఎస్బీఐ దగ్గరికి వెళ్తే అంట మీరు అప్పు తీర్చగలరా అని అడిగారంట. అది ఎవరి నిర్వాహకం? మీ నిర్వాహకం కాదా? ఎందుకు 20,000 కోట్ల రూపాయలు వచ్చి డిస్కామ్లకు వచ్చి ఆరు ట్రాన్స్కో వచ్చి బకాయిలు ఉంటే, బ్యాంకుల్లో అప్పులు ఉంటే, సకాలంలో అవి తీర్చకపోవడం వల్ల, సకాలంలో వాటికి ఈఎంఐలు కట్టకపోవడం వల్ల వచ్చిన అనర్థం కాదా? అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా సరే అడుగుతారు, ఏమయ్యా మరి గత ప్రభుత్వాల్లో ఈ రకంగా జరిగింది, మరి మీరైనా సక్రమంగా కడతారా, మీరు ఏ రకంగా తీరుస్తారు అని అడుగుతారు కదా, సహజం కదా. అది నీ నిర్వాహకాన్ని, నువ్వు చేసిన అడ్డుగోలు కార్యక్రమాల్ని, నియమ నిబంధనలు లేకుండా చేసిన వ్యవహారాలకి ఇవాళ మేము భరించవలసి వస్తుంది. ఎస్ కరెక్ట్, మీరు ఏదో అన్నారు చూసా, రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగిన నేరం కంటే గత 5 సంవత్సరాలు జరిగిన దోపిడీ, గత 5 సంవత్సరాల్లో జరిగిన నేరాలు, గత 5 సంవత్సరాల్లో జరిగిన అస్తవ్యస్త పరిపాలన వల్ల ఈ రాష్ట్రం, ఈ 13 జిల్లాలు ఈరోజు ఎంత నష్టపోతున్నాయి.